అధ్యాయం 18 నుంచి 23 వరకు. నీ సంతానం ఎలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమరమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రం కాదు గాని సరే 24 మన ప్రభును యేసును మృతుల్లో నుండి లేపిన వాని అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినను, మన నిమిత్తం కూడా వ్రాయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు ప్రభును రక్షకుని అయిన యేసు పరిశుద్ధ నామమున మీ సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు ప్రభు మాకు ఇచ్చిన రక్షణ బట్టి, అలాగే మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ వచ్చాం. ప్రభు ఇంకా స్తుతించిన వారు మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవండి ఎబ్రీ పత్రిక. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనుచు విశ్వాసం గలవారై మృతునొందారంట. ఏమండి, విశ్వాసం గలవారమై మనం కూడా మృతి పొందాలి. విశ్వాసం గలవారం, విశ్వాసులమైన మనం అనేకసార్లు మరి మనలో విశ్వాసం ఉండదు. ఏముండదండి, విశ్వాసులమైన మనలో ఏముండదు, విశ్వాసం ఉండదంట. ఏమ్మా మనం ఎవరం, ఎవరమండి మనము? విశ్వాసులం. విశ్వాసులమనే పేరు మనకు ఉంది కనుక విశ్వాసులమైన మనలో విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసం? మరి ఈరోజు అనేకమైన మనము విశ్వాసంతో జీవించలేకపోతున్నాం. విశ్వాసం మీద ఆధారపడలేదు మనం కనుక విశ్వాసం మీద ఆధారపడి మనము ఈ విశ్వాసంలో సంతృప్తి పొంది మనం యాత్రను ముగించవలసిన వారుగా ఉంటున్నాం. ఉదాహరణకి మరి విశ్వాసానికంట మరి అబ్రహాము శారా ఏం లేదండి వారి యొక్క, చదవండి అన్నమాట 18వ వచనం కదా, రోమపత్రిక 4:18 ఏమండి, ఆధారం లేనప్పుడంట. నిరీక్షణ అంటే విశ్వాసం. దేన్నైతే నమ్మామో దాని కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. కనుక అబ్రహాంకి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? క్రియాపూర్వకంగా మరి ఒక మాట చెప్పాడు దేవుడు. తర్వాత క్రియాపూర్వకంగా ఒక పని చేస్తానని చెప్పాడు అబ్రహాంకి. ఏంటి పని? ఏమండి, నీ కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. కుమారుణ్ణి అని ఇస్తానని చెప్పిన తర్వాత ఎంతకాలం పట్టింది ఆయనకి? దాదాపు కుమారుణ్ణి ఇవ్వడానికి 24 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలండి? 24 సంవత్సరాలు పట్టింది. అయితే అంతవరకు కూడా అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడు? ఓర్పుతో ఎదురు చూస్తూ వచ్చాడు. అక్కడ రాయబడింది కదా. అందుకేనంట రాత్రి మనం చూసాం ఎబ్రీ పత్రికలో. ఎబ్రీ పత్రికలో ఏమనుంది చదవండి, 6:11-12 మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను ఏం చేయాలండి? వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోండి అని రాయబడింది. ఎబ్రీ పత్రిక 6:11-12 ఏముంది? మనం మందులం కాకూడదంట. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను ఏం చేయాలండి? స్వతంత్రించుకోవాలంట. ఎలా స్వతంత్రించుకోవాలి మనం? వాగ్దానముని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి మనం? ఒకటి విశ్వాసం, రెండోది ఓర్పు. విశ్వాసం అంటే ఏంటి? నమ్మటం. ఓర్పు అంటే వేచి ఉండటం.
ఏమండి విశ్వాసం అంటే నమ్మటం, ఊర్పు అంటే వేచి ఉండటం. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడు, అంతవరకు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మార్పు రాకూడదు. అబ్రహాం అంతే, వారంట అబ్రహాము శారా వారి శరీరాన్ని గురించి ఆలోచించారంట, కానీ శరీరం గురించి ఆలోచించారంట. మన శరీరం మరి ఇలా అయిపోయింది, ఇలా బలహీనము, మన పిల్లలు పుడతారా? మరి దేవుడేమి ఇలా చెప్పాడు, మరి దేవుడికి సమర్థుడే, కానీ మనకు పిల్లలు పుడతారా అని అంట. వారు శరీరం గురించి ఆలోచన చేశారంట. ప్రియమైన స్నేహితులారా, అహల శారా కానీ అబ్రహాం కానీ ఏం చేశారంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే ఏం చేశారండి, దేవుడు ఇస్తానంటే అమ్మ ముసలాం దగ్గరికి వచ్చి అమ్మ నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు అనుకోండి, ఏమంటుంది, ఏమంటుంది అమ్మ, ఇంకా నాకు పిల్లలు ఏంటా, నీకేం బుద్ధి లేదా, ఇవాళ రేపు చచ్చిపోతా నాకు పిల్లలు ఏంటి అంటుంది కదండి. అంటే పిల్లలు లేరు కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన వాడు మన అక్కరిని ఎరుగును. ఏంటమ్మా మనకు అక్కర ఏముందో తెలుసు. ఒక సమయంలో చూడండి, దావి ఆదికాండం చూడండి, ఒక మాట చూద్దాం. ఆదికాండం చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకు నామి ఏమిచ్చినేమి, ప్రియమైన స్నేహితులారా ఏమంటున్నాడండి, అబ్రహాము దేవుడి దగ్గర తనకుండే అక్కరను బయలుపరిచాడు. అబ్రహాం తనకుండే హృదయ ఆలోచన బయలుపెట్టుకున్నాడు, దేవుణ్ణి దేవుడి సన్నిధిలో అడిగాడు, ప్రియమైన ప్రభా నువ్వు నాకు ఏమి ఇస్తే ప్రయోజనమయ్యా, అంటే నువ్వేదో ఇవ్వాలనుకుంటున్నావు, నన్ను ఆశీర్వాద ఇస్తాను అంటున్నావు, నాకు ఏమిచ్చేం ప్రయోజనం, ఎవరు లేరు, నాకు సంతానం లేదు, నాకు పిల్లలు లేరు కదా. అంటే దేవుడు అంట మనకు పిల్లల్ని ఇవ్వాలని ఎప్పుడు తలంపు కలిగి ఉంటాడు, ఎప్పుడూ కలిగి ఉంటాడు ఆయన, మనకి తలంపు రాకముందే తలంపు కలిగి ఉంటాడు ఆయన. అబ్రహాం పిల్లల్ని ఇవ్వాలని, ప్రియమైన స్నేహితులారా, అయితే దేవుడు ఏదో సమయంలో మనకు అది బయలుపరుతాడు, నువ్వు అడుగుతావా లేదా అని. దేవుడు మనల్ని అడిగి మనం అడిగే వరకు, మనం నోరు తెరిచే వరకు మరి ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడంట. ప్రియమైన స్నేహితులారా, ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడు అడుగుతాడు అనుకున్నాను, ఇద్దాం అనుకున్నాను, కానీ వాడు అడగలేదు, నేను ఇవ్వలేదు అంటాం కొన్నిసార్లు. ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు మా ఊరు మరి ఆయనకి జీతం ఉంది కాబట్టి నేను వెళ్ళేటప్పుడు డబ్బులు ఇవ్వను కానీ నేను బాధపడతాను వెళ్ళిపోయాక. ఏమని బాధపడతాను తెలుసండి, వాడికి డబ్బులు ఇవ్వకపోతే అని బాధపడతాను. బాధపడితే మా భార్య ఏమంటుంది, నిజమే వాడికి ఉన్నాయా లేదు ఇవ్వకూడదా, మరి వెళ్ళిపోయాక ఎందుకు బాధపడతావు నువ్వు అని అంటూ ఉంటుంది. అంటే ఏంటి, వాడు అడిగితే నేను ఇవ్వాలనుకుంటాను కొన్నిసార్లు, అతనికి అక్కడ ఉందా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కదండి ధారాళంగా, కనుక వాడు అడుగుతాడేమో ఇద్దామనుకుంటాను, కనుక నేను ఎంత అడిగితే అంత ఇస్తాను, ఎక్కువ కూడా ఇవ్వను. ప్రియమైన స్నేహితులారా, అలాగా దేవుడు కూడా అనంట, మరి మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగిస్తాడు. నేనైతే అలాగే ఉన్నాం, మనం అలాగే ఉము. ఎందుకని మా భార్య అంటుంది నీకు పిల్లలకు పెట్టడానికి చేతులు రావు అంటుంది. ఏమంటుందండి, పిల్లలకు పెట్టడానికి చేతులు రావు, నీకు తినలేవు. నేను తిన్న కూడా నా డబ్బులన్నీ అసలు ఒక పైసా కూడా నేను తిన్నాను. ఏమండి, బయటికి వెళ్ళి టీ తాగాను నేను, టిఫిన్ కూడా చేయను నేను. ఏమండి, చాలామంది ఉన్నారులే నాకులాగే. కానీ ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే కొన్నిసార్లు మనకు అలాగా దాన్ని తినాలి, ఏదో ఎక్కడ చూసినా మనం చూస్తూ కొన్ని కోట్లు కాడ జనాలు ఉంటుంటారు, ఫాస్ట్ ఫుడ్ అని అలాంటి దిక్కున జనాలు ఉంటారు, ఇంకేంటి పానీపూరి అంట ఇవన్నీ తింటా ఉంటారు. ఏంటిది, ఏముంది అందులో, ఇంత ఉంటా అందులో ఏముండదు, ఏమన్నా ఉత్తు కొట్టాలే
వాటిని తినటానికి. మా బ్లిస్ అయితే వాటిని తెచ్చుకొని ఇంటికాడ తెచ్చుకొని తింటా ఉంటుంది. నేను ఏంటంటే రుచి కూడా చూడను ప్రియం, అవి మంచి కాదు. కనుక దేవుని బిడ్డలుగా అబ్రహాం కూడా ఏమంటున్నాండి, ప్రభా నువ్వు నాకు ఏమిస్తే ప్రయోజనమయ్యా, నేను సంతానం లేనివాడిని. చదవండి, సంతానం లేనివాడిని పోచున్నాని దమస్సు ఎలిగాజరైన ఆస్తికి కర్తయ్యను కదా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, గనుక ఇతడు నీకు వారసుడు అవడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నాడు నీకు వారసుడు అవుతున్నాడు అని చెప్తున్నాడు. నీ గర్భవాసన ఒకడు పుట్టబోతున్నాడు. అప్పుడు అబ్రహం ఏం చేశాడండి, ఏం చేశాడండి? ప్రియమని స్నేహితులారా, ఆరు వచనం చదవమ్మా. ఓయ్ కూర్చోండి, కీర్తన కూర్చో. ప్రియమని స్నేహితులారా, కనుక దేవుని బిడ్డలుగా మనం గమనిస్తే అబ్రహాం అంట నమ్మాడంట. అదే నీతి, నమ్మటమే నీతి. ఆ నీతి మనల్ని మరణం తప్పిస్తుంది. ప్రియమని స్నేహితులారా, కనుక దేవుని బిడ్డలుగా మనం గమనిస్తే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏం లేదండి, ఆధారం లేదు, నమ్మకం లేదు, ఇది జరుగుతుందని లేదు, పుడతారా లేదనేది లేదు. కానీ నమ్మారు, నమ్మిన తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే మరి ఏమన్నది అంటున్నా ఆమె కూడా ఏమండి, ఏమన్నది అవమానమా ఘనమా చెప్పండి. వృద్ధాప్యంలో పిల్లలు పుడితే, ఇప్పుడు యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు పుట్టినప్పుడు మరి అమ్మకి ఘనమా అవమానమా? లోకరీతిగా చూస్తే అవమానం, ఒక రకంగా ఘనమే, కానీ లోకరీతిగా చూస్తే అవమానం. ఎక్కడ దాచుకుంటారు తన అవమానాన్ని? రకరకాలుగా చెప్తారు. ఆమె వెళ్తా ఉందంటే ఈమె మరి పెళ్లి కాకముందే గర్భవతి అయిందని రకరకాలుగా మరి అంతా భరిస్తూ వచ్చింది, అంతా భరిస్తూ వచ్చింది. కనుక ఈరోజు నువ్వు నేను కూడా మనకిచ్చే వాగ్దానాన్ని మనం ఏం చేయాలండి, నమ్మాలి. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం అది ఏదో ఒక రోజు నెరవేరుతాడు. ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, అది ఎప్పుడైనా సరే మరి నీకు నెరవేరుతాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దాన్ని చూడమాట, ఎబ్రీ పత్రిక అయిపోయింది, ముగిచ్చేస్తున్నాను. ఎబ్రీ పత్రిక 10:23 వాగ్దానం చేసిన వాడు వాగ్దానం చేసింది ఎవరు, ఎవరండి? నమ్మదగిన దేవుడు, మనుషుడు కాదు ఆయన. ఆయన మనకు ఏదో రోజు నెరవేరుతాడు, మన జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కనుక మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం ఎలా నెరవేరుతుందంటే ఓర్పు ఉండాలంట. విశ్వాసం చేతను, ఓర్పు చేతను వాగ్దానాలు ఏం చేయాలి, మనం స్వతంత్రించుకోవాలి. ఇక్కడ కూడా ఉంది కదా 10:23 ఇంకో మాట చూడండి, 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తం నెరవేర్తేనే, నెరవేర్చిన వారైతేనే వాగ్దానం పొందుతారంట. వాగ్దానం అంటే కాగితం కాదు, కాగితం ఉండి ఉండే అక్షరాలు కాదు, నీ జీవితంలో చేతి చూపిస్తాడయి. ఈరోజు నువ్వు చేతితో తీసుకున్న కాగితంలో ఉండే మాటలు నీ జీవితంలో నెరవేరుతాడు ఒకరోజు. అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది. అప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మాలి. అంతవరకు నమ్మాలి, ప్రతిదినం నమ్మాలి. ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, ఒకరోజు దాన్ని నెరవేరుతాడు. కొన్నిసార్లు కొన్ని మాటలు వస్తాయి. ప్రియమైన స్నేహితులారా, రాత్రి ఒక పిల్లవాడికి ఒక వాగ్దానం వచ్చింది. నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు నిన్ను జ్వాలలు కాల్చవు, ఇవన్నీ వచ్చింది కదా. వస్తే ఏమవుతారు, భయపడతారు, నిజమే. కానీ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను తప్పిస్తాడు. అందుకే వాగ్దానం ఇచ్చింది. అగ్ని వంటి శ్రమలు వస్తాయంట. ఏ శ్రమలండి? అగ్ని అంటే మనం కాలిపోయేంత శ్రమలు, కానీ కాలిపోం మనం. ఏమండి, పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అంతే, మనం కాలిపోం, దేవుడు మనం కాపాడుతాడు. దేవుడు అలాంటివి వచ్చినా కూడా, మరి ఒక సహోదరికి ఏమని వాగ్దానం వచ్చింది, నీవు బహుదూరమునకు వ్యాపించున్న దేశమును చూసేదవు,
అని వచ్చింది. ఏమండి వస్తే ఆమె ఎంతో భయపడిపోయింది, అంటే నేను చచ్చిపోతానా అనుకుంది. ఇంకా బతికేముంది పిల్లల తల్లి, ప్రేమని స్నేహితులు. కొన్నిసార్లు మనం అలా అనుకుంటాం. ఏమండి దేవుడు ఎప్పుడు కూడా మరి అలాగ మరణానికి అప్పగించేవాడు కాదు. ప్రేమని స్నేహితులారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతాడు, కాపాడుతాడు. ఒకరోజు చూస్తావు ఆత్మీయంగా, ఒకరోజు దేవుని రాజ్యాన్ని చూస్తావు, అది నిశ్చేత నీకు. కనుక ప్రార్థన చేసుకున్నాం, మనల్ని మనం ప్రభుకి అప్పగించుకున్నాం. ప్రభువా నాకు ఏం వాగ్దానం ఇవ్వబోతున్నావు, ఏమి ఇచ్చావు దాన్ని నెరవేర్చిన జీవితంలో. వాగ్దానం కొరకైన విశ్వాసం నాలో కలిగించు, వాగ్దానం కొరకై నమ్మకం నాలో కలిగించు. దాన్ని నేను నమ్మాలి. ఎప్పటికైనా నెరవేరుతాడు. 30 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతూ వచ్చాడు. మరి ప్రియమైన స్నేహితులారా, మరి ఇది ఎంతో సంతోషంగా ఉంది నాకు. కనుక దేవుడు ఏదో ఒక రోజు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాము.